लता चैनल की स्वागत मनम पनीर मसाला कर्री तैयार दी कावास पदार्थ पनीर 100 ग्रामलू दी वेड़ी नीति कड़गी चुका पेवाली पालकूर सगम कट कटे और बउल की तीसपेवाली टमाटो दी कटेपेवाली ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పచ్చిమిర్చి 4-5 తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర 1/2 కట్ట దీన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి నూనె 2 స్పూన్లు ధనియాలు 1 టీ స్పూన్ బిర్యానీ ఆకులు 2 సాజీరా కొద్దిగా లవంగాలు 4 ఏలక్కాయ 1 పసుపు 1/2 టీ స్పూన్ కారం 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ లేదా రుచికి సరిపడినంత ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత మసాలా దినుసులు బిర్యానీ ఆకులు లవంగాలు సాజీరా ఏలక్కాయ వేసుకొని ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న पनीर मुक्कल वेसुकोनी मेल्लगा कलुपुतू दोरगा वेयिंचुकोवाली इवि दोरगा वेगिन तर्वात वीटिनी ओक प्लेट लोकि तीसुकोनी पक्ककु पेट्टुकोवाली आ तर्वात स्टव पै मरोक कड़ाई पेट्टुकोनी अंदुलो आयिल वेसुकोनी अदि वेडेक्किन तर्वात पच्चिमिर्चि चीलिकलु वेसि वेयिंचुकोवाली ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు టమాటాలను మగ్గే వరకు ఉంచుకోవాలి టమాటోలు మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో కారం వేసి ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత డ్రైగా ఉంటే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి అలా అయితే చాలా బాగుంటుంది వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చివరగా వేసుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంటే కడాయి పన్నీర్ కర్రీ రెడీ మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్ కి సబ్స్క్రైబ్ కాగలరు థాంక్యూ